బ్రహ్మాచారి గారికి మాటలు వచ్చే ముందు అంటే ఆలయంలో ప్రవేశించగానే ఒక సేవ చేస్తూ ఉండగా ఆయనకు మాటలు వచ్చాయని చెప్తూ ఉన్నారు. అయితే అప్పుడు అసలు ఏం జరిగింది? ప్రత్యక్ష సాక్షులు మన దగ్గర ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం దశరథ్ గారు, జంగాచారి గారు, ద్రోణాచారి గారు, రైట్? అసలు ఏం జరిగిందండి ఆ క్షణం, ఆ టైం మీరు ఉన్నారా అప్పుడు? ఉన్నాం మేడం. ఏం జరిగింది అప్పుడు? అయితే ఆ రోజు 3 రోజులు బ్రహ్మోత్సవాలు, అదే గుడి ఓపెనింగ్ ఉండే. అయితే బ్రహ్మం గారి మఠం నుంచి అయ్యగారు వచ్చారు ప్రతిష్ట చేయడానికి. మొత్తం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు, శనివారం రోజు వెళ్ళిపోయారు. ఇది మొత్తం చెత్తా చెదారం మొత్తం తీద్దామని మార్నింగ్ వచ్చిండు. మార్నింగ్ వచ్చి ఇదంతా ఉడుస్తున్నాడు. ఉడుచుకుంటూ లోపలికి గర్భగుడి లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మొత్తం కొబ్బరికాయలు అవన్నీ ఉండే అక్కడిక్కడ చిలంపలం మొత్తం ఊడ్చిండు. ఊడ్చి నీట్గా చేసిండు. వేరే వాళ్ళు కొబ్బరికాయలు అవి తీసుకొని వచ్చారు భక్తులు. వచ్చే వరకు ఇక్కడ లేడు, కింద ఉన్నాడు. పూజారి లేకుండా ఊడ్చి కిందకి వెళ్ళాడు. ఇంకా పూజారి వచ్చే వరకు టైం పట్టింది. ఇంకా పోయి కొబ్బరికాయలు కొట్టిపో, భక్తులు వచ్చారు వాళ్ళు కొబ్బరికాయలు నా కొట్టు పైకి పోయి అని చెప్పి నేను పైకి పంపించిన. నేను పోయి సామాన్ చూస్తున్నా అక్కడ. పైకి వచ్చిండు, షర్టు తీసేసిండు. ఇంకా మొత్తం నీట్గా చేసి కొబ్బరికాయ కొడదామని కొట్టి ఆరతిద్దామని తీసిండు. ఇంకా వస్తూనే ఉన్నాయి మాటలు, శుక్లాంబరధరం విష్ణు అని మాట్లాడుతూ ఉండే. మేము వచ్చే వరకు మంత్రాలు చదువుతుండు, వాళ్ళ గోత్ర నామాలు చదువుతుండు. ఏందబ్బా మాటలు రాకుంటున్నాయి ఏంది అని మేము పరిశీలినాం. అంటే ఇక్కడ అయ్యగారు ఎవరు లేరా? లేరు. టైం కొత్తగా గుడి నిర్మాణం కదా, ఇంకా వాళ్ళ వచ్చే సట్ వరకు టైం పడుతుంది కదా, అప్పటి వరకు నువ్వు చూసుకో అన్నట్టుగా మేము పైకి తొలిచినాం. ఇంకా ఆర్తిస్తున్నాడు శుక్లాంబరధరం మాట్లాడుతూ ఉండే. మేము స్టన్ అయిపోయినాం. ఏందబ్బా ఆయనకు మాటలు రాకుండా మంత్రాలు చదువుతుండు, గోత్రం చెప్పు అని ఉంటుండు. వాళ్ళ గోత్రాలు చెప్తుంటే వాళ్ళ పేర్లు రావని చదువుతూనే ఉండే. ఇంకా స్టన్ అయినాం. స్టన్ అయ్యి మళ్ళీ బయటకు వస్తే బంద్ అవుతున్నాయి, కడుప దాటి బయటకు వస్తే బంద్ అవుతున్నాయి. ఇంకా కొంచెం దేవుడు పైకి వచ్చినట్టుండు, ఇట్లా ఇట్లా అంటుండు. ఇంకా మళ్ళీ అడిగినాం, మరి బయటకు వస్తే బంద్ అవుతున్నాయి, లోపలికి వస్తే వస్తున్నాయి, ఏంది స్వామి అంటే, నేను మూగవంతో నేను మాట్లాడిస్తున్నా, నా మహిమ ఏందో తెలియాలి మీకు, ఎంత తెలుసుకోవాలి, మూగవంతో మాట్లాడిస్తున్నా నేను. ఈ మూగవాడికి 11 బిందెలు పసుపు నీళ్ళు తల్లినాయి, పైన పోస్తే మాటలు బయట కూడా వస్తాయి, 11 బిందెలు వస్తే వస్తాయి అని చెప్పారు. చెప్తే సరే అని పల్లకి సేవ ఉండే. కళ్యాణం చేస్తున్నాం శనివారం రోజు, ఆదివారం రోజు పల్లకి సేవ ఉండే. ఇంకా నీళ్లు పోపించినాం 11 మంది ముత్తైదులతో, 11 బిందెలు పోస్తే ఆటోమేటిక్గా మాటలు మాట్లాడుతున్నాయి. తర్వాత రోజు కదా ఓపించారట్లా. అప్పుడే ఆ రోజు మధ్యాహ్నం 9:30 9 గంటలకు మాట్లాడుతుంది మేడం. కరెక్ట్ 1:30 దగ్గర అందులో పోతే మాటలు వస్తున్నాయి, బయటకు వస్తే మాటలు వస్తాయి. ఫస్ట్ లోపలికి వెళ్ళాక ఏం చేసాం, సెకండ్ టైం పోయింది లోపలికి పోయిన తర్వాత. అట్లా కాదు, నా కరెక్ట్ 11 మంది ముత్తైదులతోటి పసుపు కలిపిన నీళ్లు పోస్తే నాకు బయట కూడా మాటలు వస్తాయని చెప్పాడు. మాకు బయట కూడా మాట్లాడారు స్వామి, మీ మాటలు ఇప్పటికి ఉండాలి, ఆ లోపల ఉంటేనే ఎట్లా మాకు కరెక్ట్ కాదు, బయట కూడా మాట్లాడాలి మీరు అని మేము మాట్లాడితే 11 బిందెలు నీళ్ళు వస్తే ఇట్లా మాట్లాడతామని చెప్పి సరే అని ఆ కార్యక్రమం చేసినాం. చేసే వరకు పల్లకి సేవ స్టార్ట్ అయింది. ఆయన్ని పాటలు చెప్పుకుంటా భజన చేసుకుంటా వెళ్ళిపోయాం హనుమాన్ టెంపుల్ వరకు వెళ్ళిపోయాం. ఇంకా ఊరు మొత్తం అంతా వచ్చి కొబ్బరికాయలు కొట్టారు, వాటర్ పోసి కాళ్ళు మొక్కి చాలా అర్జిస్తాం. ఏమనిపించింది మీరు ఉన్నారా జంగాచారి గారు ఉన్నారా? మీరు ఉన్నాం మేడం. మొత్తం ఒక మిరాకిల్ లాగా కనిపిస్తుంది మేడం. ఒక మిరాకిల్ అనుకోకుండా. ఎంత మంది ఉన్నారు ఆ టైంలో? 10 మంది అనుకుంటాం మేడం. 10 మంది అనుకుంటాం అంటే ఇట్లా వెళ్ళి ఉన్నాం మేడం. మీ అందరినీ గుర్తుపట్టి మీ పేర్లు చెప్పడం, గోత్ర అందరి గోత్ర నామాలు చదివిండు అందరికి. మాటలు ఒకటి రావు అమ్మా, తెలుసు తెలుసు, మాటలు ఒకటి రావు. అదే అదే అన్ని ఇంట్లో అని తెలుసు, మాటలే మాట్లాడకపోతుంది. ఇది వీర బ్రహ్మేంద్ర స్వామి మాత్రం అనుకుంటాం మేము. అంటే 3 ఏళ్ల క్రితం నుంచి కూడా తెలుసా మీకు బ్రహ్మచారి? ఈ ఊరు ఇదే ఊరు, ఇదే ఊరు. అప్పుడు ఎలా మాట్లాడేవాళ్ళు ఆయన? మంచి యాక్టివ్ ఇట్లే ఉండే మేడం, యాక్టివ్ ఉన్నాడు. ఇప్పుడు కూడా సేమ్ అట్లే, మళ్ళీ ఫస్ట్ ఇట్లా ఉండి పట్లే పాటలు అవి పాడడం, పాటలు పాటలు మంచిగా మాట్లాడు మేడం. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, ఉన్నాయి మేడం. ఆయన చేసే లైవ్ ఉన్నాయి మేడం, లైవ్ ఉన్నాయి, లైవ్ తీసి పెట్టినాం మేడం. అది కూడా లైవ్ వీడియోలు ఉన్నాయి, గర్భగుడిలో చేసిన లైవ్ వీడియోస్ ఉన్నాయి. సో మీకేమనిపించింది మరి ద్రోణాచారి గారు? మేడం నా పేరు ద్రోణాచారి. అయితే ఒక వింత మాదిరిగా ఏదో ఒకటి స్వామి వారు వచ్చి ఇక్కడ వెలిసినట్టే ఉంది అనిపించింది మేడం. ఫస్ట్ పాయింట్ చెప్తున్నా, ఎందుకంటే నిన్న నేను ఒక 15 నిమిషాలు లేట్ వచ్చింది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరం కూడా ఎవరు చెప్పించుకున్నారు గోత్రాలని,
సడన్గా లోపట్టుకుపోయినా నేను, స్వామి అందులోనే ఉన్నాడు లోపట్టుకుపోయినా. అయితే అంతకంటే ముందు ప్రతిష్ఠ చేసే రోజు నేను చెప్పేది 14, 15, 16 రోజు లాస్ట్ రోజు చెప్తున్నాను. లాస్ట్ రోజు 11:15 ప్రతిష్ఠ చేశాడు మేడం. ఆ టైంలో అంటే ఈయనకు మాటలు రాక ముందు ఒక రోజు ముందు 11 బాబుకు ప్రతిష్ఠ చేస్తాము. బ్రహ్మం గారి గుడి నుంచి మేడం ఆయన ఏం పేరంటే శెట్టిపల్లి మాధవాచార్యులు కడప జిల్లా మైదుకూరు అక్కడి నుంచి బ్రాహ్మణ్స్ వచ్చారు. అతనితో పాటు శెట్టిపల్లి కేశవాచార్యులు బ్రహ్మంగారి మఠం, బ్రహ్మంగారికి పూజ చేస్తా ఆయన మఠంలో ఉండట ఆయన గర్భగుడిలో ఉంటాడు ఆయన. ఆయనతో పాటు కొండపర్తి శిలాజయ కృష్ణాచార్యులు అని విజయవాడ వాస్తవ్యులు, వీరితో పాటు ఇంకొక 5 మంది వచ్చారు మేడం. లీలాజయ కృష్ణాచార్యులు. అయితే ఈ విధంగా వాళ్ళ బ్రాహ్మణత్వం అంటే చేయటం, పరిహారం అవన్నీ చేయటం వల్ల చాలా సంతోషంగా చేసారు సార్ మేడం. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి పూజలు చేసారు వాళ్ళు. ఆ మాట ఎందుకంటే ఒకసారి చూడంగానే అర్థమైపోతుంది దాని ఏంది, నాకు కూడా కొంచెం ఎందుకంటే అవగాహన ఉంది నేను. ఆ ప్రతిష్ఠ చేసేటప్పుడు యంత్రాలు పెడతారు మేడం అక్కడ బ్రహ్మంగారి కింద, అమ్మవారు అమ్మ జగదమ్మ అమ్మగారి కింద, పంచలోహాలు విగ్రహాలు ఆ విగ్రహాల కింద పెడతారు. అయితే నేను ఏం చేసిన, నేను ఈయన స్పెషల్గా అందులో ఉన్నాం గర్భగుళ్ళ ఉన్నారు పెట్టేటప్పుడు, దాంతోపాటు ధర్మకర్త యాదయాచారి గారు అందులోనే ఉన్నారు, వీళ్ళందరితో పాటు ఏం చేసినామంటే బ్రాహ్మణులు తెచ్చినటువంటి ఆ యంత్రాలు తెచ్చారు కదా, ఆ యంత్రాలు మా చేతికి అందరు అందిస్తున్నారు. ఏం చేసినా నేను ఆ బ్రహ్మంగారి కాళ్ళ పాదాల కింద పెడుతున్నారు అవి. అవి పెట్టేటప్పుడు నాకు ఒక స్పర్శ అనిపించింది మేడం, వాస్తవం చెప్తున్నాను నేను ఇప్పుడు కొత్తగా చెప్పలే ఆ మాట, అంతమంది ముందు చెప్పొద్దు అనుకో నూకున్నా నేను, వాస్తవం చెప్తున్నా నేను, ఏదో స్పర్శ ఇట్లా జలికిచ్చినట్టు అనిపించింది. అనిపించాను ఏందబ్బా ఇట్లా అవుతుందని అనుకున్నా. అది పెట్టేసినాం ఇద్దరం, మేమిద్దరం నేను జంగాచారి ఇద్దరం అలా పెట్టేసినాం. పెట్టేసిన తర్వాత అమ్మగారి కాడ కూడా ఒక యంత్రం పెట్టినాం. ఇట్లా అన్ని విగ్రహాలకు కూడా అయిపోయింది. ఆ రోజు కార్యక్రమం మంచి యథాతథంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం జరిగింది. స్వామివారు మాత్రం నాకైతే వాస్తవం చెప్తున్నా, ఇక్కడ వచ్చి బయటలో వాడు చూసిన యంత్రాలు అయిపోయినాక నేను ఒక వెలుగు వెలిగినట్టు అనిపించింది మేడం, వాస్తవం చెప్తున్నాను. బయట అయిపోయినాక వచ్చి ఈడవాటి ఎదురుకు వచ్చిన వాడు చూసి నేను అటువంటి బ్రహ్మాండమైన తేజము లేక కనిపించింది. అది తర్వాత ఏమైంది, ఉదయం మళ్ళీ తెల్లారి 9 మాకు మళ్ళీ నేను రుకొచ్చిన సడన్ ఇక్కడికి వచ్చేవరకు నేను లోపట్టున్నాను. పిలుస్తున్నాడు బయటికి వెళ్ళి, ఆయనకు మాటలు రాకుండా ఎంతకుముందు ద్రోణాచార్య గారు రండి లోపలికి అంటున్నాడు. నేను ఈడున్నా పిలుస్తున్నాడు అంటే వస్తున్న స్వామి అని పోయినా. నేను పోయేవరకే లక్ష్మీ నరసింహస్వామి పూజ చేస్తావు కానీ నువ్వు బాగా చేస్తావు అన్నాడు. అంటే అవును చేస్తా నేనైతే, నాకు ఇంటి దేవుడు మేడం, ఎందుకంటే బయట కనపడలేవు అది స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ ఆయన పూజ ఎక్కువ చేస్తాను వాస్తవాన్ని. దాంతోపాటు ఏం చేసిండు ఈ గుడికి కూడా బాగా తిప్పుల పడ్డావు, ప్రజలందరూ అంటే భక్తాదులు మొత్తం కూడా అందరి పేర్లు చెప్పుకుంటా మా పేరు చెప్పి బాగా చేసినావు తిప్పలవడం. దాంతోపాటు ఏం చేసామంటే చందాలు వసూలు చేసినాం మేడం, ఎందుకంటే జర ఇబ్బంది పాలైతే అందరు సహకరించారు, పెద్దలు కూడా సహకరించి చందాలు పెద్ద ఎత్తున ఇచ్చారు మేడం. అట్లా ఈయనకు 100,000 ప్రతి ఒక్కరు కూడా అనుకూలంగా ఇచ్చారు. అనుకోవటం కొంచెం అంతరాయం ఏమైందంటే మేము ధ్వజస్తంభం నేను ఇప్పించిన మేడం, మధ్యలో అక్కడ రంగానే ఎగిరిపోయింది. మళ్ళీ ఈ 15-20 రోజులలో మళ్ళీ దాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఆ లక్ష శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిల దయ మాపై ఉంటుంది, ఆ నమ్మకం మీదే చెప్తున్నాను నేను కూడా ఉంటుంది. ఆ నమ్మకం అంతే మేడం ఖచ్చితంగా, ఎందుకంటే మూగవారితో మాట్లాడియాలని మాట్లాడిస్తున్నానని చెప్పిండు నాకు ఖచ్చితంగా పిలిచి నేను, ఎందుకంటే నా ప్రభావం అంతా తెలవాలి ప్రపంచవ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాయి మాట్లాడిస్తున్న చూడాలని మాట్లాడించింది. అందరి పాదాభివందనాలు తీసుకున్నాం మేడం, నిజంగా అద్భుతమైనది, చాలా అద్భుతమైన వింత మేడం. సాక్షి అంతే చూసాము, వచ్చి మాట్లాడదాం అనుకున్నాం, మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఆయన కృప ఎప్పుడు మనందరిపైన ఉంటుంది, అలాగే మనం ఎప్పుడు ఆయనకి లాయల్ గా ఆయనకి విధేయులుగా ఉండాలని కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు మేడం. సుమన్ టీవీ వారి కూడా అందరికి, రామారాయ్ వాళ్ళకి సిబ్బంది వాళ్ళకి మీ అందరికి కూడా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్.